హాయ్ అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖా చంద్ కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి. సింపుల్గా టేస్టీగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. నేను నార్మల్ రైస్ తోటి చేశాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను వెజిటేబుల్స్ మొత్తం ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి నేను 1 కప్ సన్నగా తరిగిన క్యాబేజ్ ముక్కలు, 1/2 కప్ క్యాప్సికం, 1/2 కప్ ఆనియన్ ముక్కలు, 1/2 కప్ క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, 2 పచ్చిమిర్చిని ఇలాగా రౌండ్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ముక్కలు 50% ఉడికితే చాలు ఫ్రైడ్ రైస్కి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఇలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా చూసి యాడ్ చేసుకోండి. కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వల్ల వెజ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఇలాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కుక్ చేసి పెట్టుకున్న అన్నంని యాడ్ చేసుకోవాలండి. అన్నం పొడి పొడిగా రావాలి అంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి వండుకోండి. ఇప్పుడు మొత్తం ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్లో మనకి మెయిన్ వెనిగర్ సోయా సాస్ అండి. మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. 1-2 మినిట్స్ పాటు ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, సింపుల్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మనం వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయండి. థ్యాంక్ యూ.